Yeah, good. Come on, good throw. Throw, come on, ball, good ball. నువ్వేంటి ఎక్కడికి వచ్చావు? నీకోసమే వచ్చాను. నా కోసం ఇక్కడికి వచ్చేయాలా? ఫోన్ చేసి నేనే వచ్చేవాడినిగా. నన్నే ప్రేమిస్తానన్నావు, నాతోనే ఉంటానన్నావు, కనీసం ఫోన్ కూడా నీకు ఎలా చెప్పాలో? అక్కడ ఫ్రెండ్ పెళ్లి, అర్థం చేసుకోవచ్చు కదా. నీకు బుద్ధుందా? అసలు తెలివుందా? సరే, తప్పు అయిపోయింది, క్షమించు. స్కూల్లో తప్పు చేస్తే లెంపకాయలేస్తారు, గుంజీలు తీయిస్తారు. ఇవేవీ నాకు చిన్నప్పటి నుంచి ఇష్టం లేదు. నీకోసం కావాలంటే గుంజీలు తీస్తాను, ఓకేనా? దీనికేం తక్కువ లేదులే, చాలు చాలులే, ఆపు. సరే, ఇప్పుడు ఏం చేద్దాం ఇక్కడ? సరే పద. ఏదో మ్యాచ్ జరుగుతుంటే ఎంకరేజ్ చేద్దామని వచ్చాను. నీకు నీ ఫ్రెండ్ మ్యాచ్ కావాలి కానీ ప్రేమించిన అమ్మాయి వద్దా? సరే పద పద. ఇంట్లో అంతా ఓకే కదా? సంబంధం క్యాన్సిల్ అయిందా? మా నాన్న సంబంధాలు చూస్తూనే ఉన్నాడు, క్యాన్సిల్ చేయడం చాలా కష్టంగా ఉంది. అసలు మీ నాన్నకి ఏం కావాలి? మంచి జాబ్ ఉంటే సరిపోతుంది. అబ్బా, జాబు జాబు జాబు. ఈ నాన్నలందరికీ డబ్బు సంపాదించే జాబ్ తప్ప మంచి మనసున్నాడు అవసరం లేదా? చెప్పు మీ నాన్నకే, అమెరికా జాబ్ అయినా, ఆస్ట్రేలియా జాబ్ అయినా, సింగపూర్ జాబ్ అయినా, స్విట్జర్లాండ్ జాబ్ అయినా, నేను దిగనంత వరకే. వన్స్ ఐ స్టెప్ ఇన్, అన్ఎంప్లాయ్మెంట్ బిగిన్స్. ఎందుకంత ఆవేశపడుతున్నావు? ఇప్పుడేమంటావు? జాబ్ కావాలంతే కదా, రేపు వేళటకంతా జాబ్ వచ్చేస్తుంది. పో. ఎలా వస్తుంది? అయినా పనికిమాలకు జాబ్ రావాలంటే కష్టం, గానీ నాలా పని తెలిసిన వాడికి జాబ్ రావాలంటే ఈజీ కదా. సరే బాయ్. వెళ్ళు బుజ్జి వెళ్ళు, బాయ్. అమెరికా జాబ్ అయినా, ఆస్ట్రేలియా జాబ్ అయినా, సింగపూర్ జాబ్ అయినా, స్విట్జర్లాండ్ జాబ్ అయినా, నేను దిగనంత వరకే. వన్స్ ఐ స్టెప్ ఇన్, అన్ఎంప్లాయ్మెంట్ బిగిన్స్. ఖాళీగా ఉంటే కవితలు రాసుకోక పంచి డైలాగులు అవసరంరా నీకు? ఏంటి ఇలా వచ్చా? జాబ్ వచ్చింది. ఏ జాబ్? ప్రమోషన్ వచ్చాక చెప్తాలే. సాలరీ ఎంత? మామూలుగా చేతికి 5,000 ఉంటాయి, కానీ నాకు 6,000 ఇస్తారులే. ప్రమోషన్ వచ్చాక పెరుగుతుందిలే. సర్లే, మీ నాన్న ఏం చేస్తున్నాడు? ప్రేయర్లో ఉన్నారు. మరి నువ్వేం చేస్తున్నావు? నిన్ను ప్రేమిస్తున్నాను. కౌంటర్లు వేసే ఓపిక నా దగ్గర లేదే. ఓకే బాయ్, కాల్ చేస్తాను. ఆల్ ది బెస్ట్. సరే. ఆఫ్టర్ ఆల్, అటెండర్గా అపాయింట్ అవ్వడానికి బాలయ్య లెవెల్లో డైలాగులు, త్రివిక్రమ్ లెవెల్లో పంచులు. హలో. ఏంటి నిన్న నైట్ అంతా కాల్ చేయలేదు? బా, ఊరికే అనుమానం అనేక ఎప్పుడు చూసినా. విసిగించొద్దు, పెట్టే ఫోను. హలో. ఏంటి మార్నింగ్ నుంచి కాల్ చేస్తుంటే లిఫ్ట్ చేయకుండా? మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు వాడిచ్చి 6,000 జీతానికి పిల్లలకి క్లాసెస్ చెప్పాలి, లెక్చరర్స్కి డౌట్ క్లియర్ చేయాలి. మధ్యలో నేను నీకు ఫోన్ చేయడానికి నాకు టైం ఎక్కడ ఉంది చెప్పు. అమ్మా బుజ్జి, భోజనం రెడీగా ఉంది, రామ్మా. ఏహే, మళ్ళీ చేస్తానండి. ఏ ఆగు, నిన్నే ఎందుకు అలా కోపడుతున్నావు? కోపమా? కోపం ఎందుకు రాదు? నిజంగా ప్రేమిస్తే కోపం ఎందుకు వస్తుందో అర్థమవుతుంది. అయితే నేను నిన్ను ప్రేమించలేదా? ప్రేమించలేదా? నిన్ను ప్రేమించలేదా? ఫోన్ ఎవరిది? వేరే వాళ్ళకి డబ్బులు ఇవ్వాలి, అందుకే కాల్ చేస్తున్నాడు. ఒక్క నిమిషం ఉండు. హలో మేడం. నేనే కాల్ చేస్తాను మేడం, బయట ఉన్నాను. నేనే కాల్ చేస్తాను మేడం, పెట్టేయండి. ఏంట్రా, తర్వాత చేస్తాను, పెట్టే. అయితే నేను ప్రేమించలేదా? నా కళ్ళలో చూసి చెప్పు, నేను ప్రేమించలేదా? సర్లే, ఇక నమ్మాను కానీ. అలారా. చూడు బంగారు, నన్ను అర్థం చేసుకో. నువ్వేమో ఫోన్ చేసో, రాత్రి కాల్ వెయిటింగ్ వచ్చింది, ఓకే. కానీ అక్కడ మా అమ్మ మా మామయ్యతో మాట్లాడుతుంది, దానికి నువ్వు నన్ను అనుమానిస్తే ఎలా? అనుమానం వస్తే అడుగుతాం గానీ వదిలేం కదా, ఎందుకంత ఓవరాక్షన్? నీకు విషయం చెప్పమంటావా? ఈ ప్రపంచంలో మగాడు అనుమానిస్తే అది మడ్రతోనే అంతమవుతుంది, అదే మీ ఆడవాళ్ళు అనుమానిస్తే నరకం చూపిస్తారు. అందుకే ఇవేవి వద్దని హ్యాపీగా ఉండాలనుకుంటే నువ్వు కూడా టార్చ్ చూపిస్తే ఎలా చెప్పు? సర్లే, ఇంకొదిలే ఈ విషయాన్ని.
నీకు కౌంటర్ వేస్తే గానీ కాంప్రమైజ్ కావన్నమాట. నా మనసు ఏం బాగాలేదు, కాసేపు ప్రశాంతంగా వదిలేసాయి. నాకు కూడా రేపు హాలిడే, ఎక్కడికైనా ఫ్రీగా వెళ్దాం సరేనా? ఇప్పటికైనా నవ్వు, చూడలేకపోతున్నావు అలా. పదా. ఎస్. హలో బంగారు. చెప్పు నాని. అదేం లేదు, ఈరోజు ఆఫీస్ పని మీద బయటకు వెళ్తున్నాను. ఫోన్లో ఛార్జింగ్ లేదు. మరెలా? ఒకవేళ అక్కడికి వెళ్ళాక ఛార్జింగ్ పెట్టుకొని చేస్తానులే, లేదంటే ఇంటికి రాగానే చేస్తాను. ఓకే బాయ్. ఈరోజు ఆదివారం, ఇంట్లో ఒక్క పని కాలేదు. ఎవరు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు ఫోన్లో మాట్లాడుకుంటున్నారు. బంగారు చెప్పు. నువ్వు మాట్లాడే మాట నాడే వాలీబాల్ ఆటలా ఉంది. ఇక సరసాలు చాలే, ఆపు. నీకు విషయం చెప్పమంటావా? మనం ఈరోజు కలుస్తున్నాం. ఎక్కడ? మన ఊరి చివర్లో శిల్పారామం ఉంది కదా, అక్కడ కలుద్దాం. శిల్పారామమా? ఖచ్చితంగా 10 గంటలకు అక్కడికి వచ్చేస్తావా? 10 గంటలకా? నువ్వు అక్కడే ఉండు, నేను వచ్చేస్తాను బంగారం. ఐ మిస్ యూ బంగారం. బాగున్నావా? బాగున్నాను దివ్య. ఎక్కడున్నావు? ఇంటి దగ్గరున్నానే. ఇవాళ 11 ఇంటికి శిల్పారామంలో కలుద్దామా? లేదు, కుదరదు. ఏం కాదులేవే, ఈ ఒక్కసారికి రావే. చెప్పేది అర్థం చేసుకో, నేను రాలేను. నీతో మాట్లాడాలి, రావే. నాని లేడే. పర్లేదు లేవే, ఈ ఒక్కసారి రావే. లేదు, మళ్ళీ ప్రాబ్లం అవుతుంది, వద్దు. ఏం కాదులేవే నూరా, వాళ్ళు లేనప్పుడు బయటకెళ్తే వాడు తిడతాడు, వద్దు. ఓకే, నేను ట్రై చేస్తానులే. నువ్వు రాకపోతే నా మీద ఒట్టే. బాయ్. సర్లే, వెళ్దాంలే.